స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు 28 జనవరి ఆప్షన్స్ క్లోజింగ్ డేట్ అండ్ ఫ్యూచర్స్ మంత్లీ కాంట్రాక్ట్ క్లోజింగ్ డేట్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. నిన్నటి రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా జరిగినాయో ఒక విశ్లేషణ. ముందుగా బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న ఏదైతే చెప్పామో 31,100 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పడే అవకాశం ఉందని చెప్పాం. అట్ ద సేమ్ టైం మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అగైన్ మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకుని భారీగా మార్కెట్ పట్టడం, మనం అక్కడి నుంచి మంచి లాభాలు తీసుకోవడం కూడా జరిగింది. నిన్న 30,100 అని బ్రేక్ అవుట్ 30,100 మనం మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. మార్కెట్లో 30,000 బ్రేక్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి ఒక 500 పాయింట్లు మనం క్యాష్ చేయడం కూడా జరిగింది. మనం ముందుగానే బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన కాల్ కూడా అలాగే ఇచ్చి 300-400 పాయింట్స్ మనం క్యాష్ చేయడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా మనం 14,170 దగ్గర నుంచి మనం మార్కెట్లో డౌన్ ట్రెండ్ తీసుకుంటుందని అక్కడి నుంచి మనం సెల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక 50 పాయింట్ల నుంచి 70 పాయింట్ల వరకు కూడా మనం మార్కెట్లో క్యాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే నిన్నటి రోజున మార్కెట్లో అది అయిన తర్వాత ఈరోజు ఈ డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా లేకపోతే అగైన్ పుల్ బ్యాక్ తీసుకుంటుందా అన్న దాని గురించి మన విశ్లేషణ. ముందుగా బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ నిన్నటి లోన్ కానీ 30,000 ఈ నిన్నటి లోన్ కానీ మనం బ్రేక్ చేయగలిగితే అది మార్కెట్ ఇంకా డ్రాస్టికల్గా పడే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి లోన్ బ్రేక్ చేసే లోపు ఏదైనా ఒక రిట్రెస్మెంట్లో ఏదైనా 30,500-600 వరకు వచ్చి నిన్నలాగైతే 31,500-600 పైకి వచ్చి మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుందని అనుకున్నాం. అలాగే ఇది కూడా ఏదైనా కొంచెం స్లైట్లీ మార్కెట్ డౌన్ వచ్చి కొంచెం పైకి వచ్చి తర్వాత అయినా సరే మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇవాళ వీక్లీ ఆప్షన్స్ క్లోజింగ్ కూడా కాబట్టి, అదేవిధంగా మంత్లీ కాంట్రాక్ట్ కూడా క్లోజింగ్ కాబట్టి ఒకవేళ ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ ఉంటే 30,200 బ్రేక్ చేసినట్టయితే మార్కెట్ అక్కడి నుంచి 29,800 మళ్ళీ అక్కడి నుంచి బ్రేక్ వస్తే మళ్ళీ ఇంకొక 900 పాయింట్లు మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇమీడియట్గా మార్కెట్లో పైకి వచ్చిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ పడేటప్పుడు ఒక 500 పాయింట్లు 29,800 వరకు కూడా మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ ఒక రిట్రెస్మెంట్లో 14,000-14,100 వరకు వచ్చిన అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. అది కూడా 13,600 వరకు కూడా మార్కెట్ ఈ సిరీస్లో నెక్స్ట్ ఈ 2 డేస్ ఆర్ నెక్స్ట్ వీక్లో అయినా సరే 13,600-13,300 వరకు వచ్చిన తర్వాతే మార్కెట్ మళ్ళా రివర్స్ తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇంకా 2 డేస్ కొనసాగుతుంది కాబట్టి ఆ లెవెల్స్ కూడా 13,600 అదేవిధంగా 13,300 ఈ 2 మార్క్స్ని కూడా ఇంకా నిఫ్టీ టచ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి స్లోగా మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కూడా కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనం స్టాక్స్ విషయంలో కాషియస్గా ఉంటూ నిన్నటి రోజున మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఏంటి మొత్తం యూపీఎల్ ఇచ్చాం. యూపీఎల్ మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ ఉంది కాబట్టి
కానీ మనకి 5 రూపాయలు 6 రూపాయలు మనకి స్టాప్ లాస్ దగ్గర అవడం జరిగింది. స్టాప్ లాస్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. ఒకరోజు 2 రోజుల్లో మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం స్టాక్స్ని మన బై కాల్స్ని 1 or 2 టైమ్స్ ఏదైనా స్టాప్ లాస్ కొడితే కొడుతుంది. అట్ ద సేమ్ టైం ట్రిగ్గర్ అవుతుంది అట్ ద సేమ్ టైం మార్కెట్లో కొన్ని బులిష్ స్టాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు యూపీఎల్ తీసుకునేది మాత్రాన ఒకవేళ మీ దగ్గర ఉండిపోయినది మాత్రం ఏ ప్రమాదం లేదు. 1 or 2 డేస్ తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకుని మళ్ళీ 600 పైకి వెళ్ళి మార్కెట్ బులిష్ ట్రెండ్లో నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న బజాజ్ ఆటో కూడా ప్రీమియం కాల్స్లో గట్ట బజాజ్ ఆటో ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ ఉంటాయని చెప్పాం మనం. ఎందుకంటే ఒక కాల్ ఎందుకంటే అప్ ట్రెండ్ మార్కెట్లో లేనప్పుడు డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు అప్ ట్రెండ్ స్టాక్స్లో కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయింది కాబట్టి మనం కామ్గా ఆ డేని మనం ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకి మనం కాల్ ఇవ్వడం జరిగింది. ఒక 1 or 2 డేస్ మనం చేయకపోయినా పర్వాలేదు, మార్కెట్ మళ్ళీ ఎప్పుడు టేక్ఆఫ్ అవుతుందో అప్పుడు మళ్ళీ రెడీగా ఉండి ఆ మార్కెట్లో 4-5 స్టాక్స్ని క్యాష్ చేసుకోగలిగితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో మనం ఎక్కడ తగ్గాలో తెలుసుకోగలిగితే మార్కెట్ బాగున్న రోజున 4 స్టాక్లు బదులు 6 స్టాక్లు వేసి మనం మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈరోజు మార్కెట్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి మనకి డౌన్ సైడ్ కాల్స్ని మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి కానీ డ్రాస్టికల్గా అది పడిన వెంటనే మళ్ళీ రీబౌన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటాం కాబట్టి అందుకని మేము ఏమి ఇచ్చినా కాన్షియస్గా బై కాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా కాల్స్ అన్నీ కూడా ఫ్రంట్ పేజ్లో కానీ మనం మన ప్రీమియం కాల్స్ అందరికి ప్రీమియం మెంబర్స్ అందరూ కూడాను ఈ కెన్ డౌన్లోడ్ ద యాప్. యాప్లో కూడా మనకి అన్నీ కూడా యాప్ను కూడా అప్డేట్ చేసుకోండి. యాప్లో కూడా స్లోగా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వెరీ ఫ్యూ డేస్లో మన అందరూ కూడా కాల్స్ అన్నీ కూడా యాప్లోకి మనం టర్న్ అవుతాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయండి. మార్కెట్ అయితే డౌన్ ట్రెండే కానీ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ని బేస్ చేసుకుని మీరు చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.